బాబాయ్, ఆ అమ్మాయికి ఈరోజు ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలి. నేను ప్రిపేర్ అవుతూ ఉంటా, నువ్వు చూసి చెప్పు ఎలా ఉందో. సరేనా? మన బ్రిడ్జ్ దగ్గర అక్కడ మరీ ఎండ ఎక్కువ ఉంటుందేమోరా, కందిపోతావు నాన్న. పోనీ పొలం దగ్గర. రే, మరి పొలంలో అంటే చూసేవారికి బాగుండదురా. అక్కడ ఇక్కడ కాదు నాన్న, లవర్స్కి మంచి ఫేవరెట్ ప్లేస్ అంటే పార్కు తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తే. రితికా, ఐ లవ్ యూ. ఏంటి, ఇంకా ఎఫెక్టివ్గా ప్రపోజ్ చేయనా? ఐ లవ్ యూ సో మచ్ రితికా. నువ్వు ఒప్పుకోకపోతే ఈ ఫ్లవర్ వాడిపోయేలోపు నా ప్రాణం పోతుంది. హే లక్ష్మణ్, ఏం చేస్తున్నావు, పైకి లే. నీ సిగ్గే చెప్తుంది నేనంటే నీకు ఇష్టమని. ఇష్టమే కానీ నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటి? నాకు తెలిసి నువ్వు అన్నిట్లో లేటే కదా, కనీసం ఆ విషయంలో అయినా ఫాస్ట్గా ఉంటావా? ఏంటి? నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు లేటే. లక్ష్మణ్, ఒరే లక్ష్మణ్, ఎక్కడికో వెళ్ళాలన్నావు కదరా, లేట్ అయిపోతుంది. లక్ష్మణ్, కొంచెం రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి షుగర్ తీసుకురారా. లేదు పిన్ని, బయటికి వెళ్తున్నా, పనుంది. సరే. ఏంటి బాగా తయారయ్యో? షుగర్లెస్ కాఫీ, లవర్స్ డే కదా స్పెషల్. ఓ, అందుకేనా ఎంత బాగుంది. జానకి, హ్యాపీ లవర్స్ డే. సాయంత్రం వస్తాను, రెడీగా ఉండు, పార్క్ వెళ్దాం. హాయ్ బేబీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. ఐ లవ్ యూ శైలు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బబ్లు, లవ్ యూ టూ. ఏంటి ఇంత పొద్దున్నే లేచావు? అదా, మన లక్కీ గడ్ లేడు. లక్కీ గడు రితికాని అమ్మాయి లవ్ చేస్తున్నా చెప్పాను కదా. ఏ లక్కీ? అదినే మన లేక్ లక్ష్మణ్. వాడు ప్రపోజల్ సీన్ నడుస్తుంది, అది నేను మళ్ళీ చేస్తానా అబ్బాయి. ఒకసారి లవ్ యూ బబ్లు చెప్పవా? ఎందుకురా అంత కోపం? మాది లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ అని తెలుసు కదా. నీ లవ్ అంత లాంగ్ లో ఉన్నా ఫోన్లోనే లాంగ్ డ్రైవ్ చేస్తున్నావు. నా లవ్ నాలుగు వీధులు పక్కనే ఉన్నా సరే నాలుగేళ్ళ నుంచి నాలుగు అడుగులు కూడా వేయలేదురా. నాలుగు ఎక్కని చెప్పే బదులు ఆ అమ్మాయికి మ్యాటర్ చెప్పండి, ఈ బాడికే పని అయిపోయింది కదా. నీకు లవ్ ఉంది కాబట్టి ఎన్నైనా చెప్తావురా. ఈరోజు ప్రపోజ్ చేశాక నువ్వు ఫోన్లోనే కాపురం చేసుకో, నీ కళ్ళ ముందు హైదరాబాద్ మొత్తం తిరుగుతాం. ఏ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకుంటున్నారు? అమ్మాయి వచ్చిందిరా. బాగుందా? చాలా బాగుందిరా. నువ్వు ఇంకెలాగ రెండేళ్ళు చూస్తూ ఉండు, సంకలో పిల్లడి నేసుకుని ఇంటి ముందు ముగ్గు పెడుతుంటది. అరే, ముగ్గేయడం వచ్చంటావా? సాయిబాబా, రే ఇంకా లేట్ చేస్తే ఈ డేట్ కు వాల్యూ పోతుందిరా. తొందరగా వెళ్ళి మాట్లాడు, వెళ్ళు. ఇప్పుడా? ఆ ఇప్పుడే వెళ్ళు, మాట్లాడు, వెళ్ళు. రితికా, ఐ లవ్ యూ. నీ చేతిలో ఉన్న న్యూస్ పేపర్లో చాలా క్రైమ్స్ ఉంటాయి కదా, అలాగే
ప్రేమ పేరుతో జరిగే మోసాలు కూడా ఉంటాయి. అదే న్యూస్ పేపర్ మన ఇద్దరిని కలిపిందంటే నువ్వు నమ్ముతావా? సరిగ్గా 4 ఇయర్స్ బ్యాక్ నేను ఇదే స్ట్రీట్లో నేను ఇంటింటికి పేపర్ వేసేవాడిని. అంటే అప్పుడు ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ అలా ఉండేవన్నమాట. అప్పుడే ఫస్ట్ టైం నేను చూసి చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం నీకు చెప్పడానికి రోజు పేపర్లో కిక్ కట్ పెట్టేవాడిని. ఇది నువ్వు పెట్టావా? ఎస్, దట్స్ మీ. ఇప్పుడు ఏమంటావు? ఈ విషయం నీకు ఎలాగైనా చెప్పాలని చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ధైర్యం చాలలేదు. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? ఇప్పటికీ చెప్పకపోతే అందరూ నన్ను పిలిచేది నిజమవుతుందేమో అని. అందరు నేను ఏమని పిలుస్తారు? లిట్ లక్ష్మణ్ ప్రపోజ్ చేస్తున్నావా? కానీ కానీ ఐఎమ్ సారీ లక్ష్మణ్, వాళ్ళు పిలిచేది కరెక్టే, ఇట్స్ టూ లేట్. ఈ న్యూస్ పేపర్ మా నాన్న చదవడానికి, ఈ పాలు మా జాస్మిన్ కుక్క తాగడానికి. యాక్చువల్లీ నేను కిట్ క్యాట్స్ తినను, బట్ నువ్వు ఇచ్చిన కిట్ క్యాట్స్ రోజు మా జాస్మిన్కి పాలలో కలిపి పెట్టేదాన్ని. మేబీ తను నిన్ను లవ్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఐ కాంట్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. ఎప్పటి నుంచి? 1 ఇయర్ నుంచి. హీస్ ఇన్ బెంగళూరు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మేము ఇంట్లో కూడా మాట్లాడేసుకున్నాం. అండ్ సేమ్ కాస్ట్ కూడా. సో నువ్వు లేట్ చేయకుండా మూవ్ ఆన్ అయిపోతే అట్లీస్ట్ అందులో కూడా లేట్ అని రిగ్రెట్ ఫీల్ ఉండదు. ఇంకొకసారి ఆలోచించొచ్చు కదా ప్లీజ్. డైలీ న్యూస్ పేపర్లో న్యూస్ మారినంతగా మనుషులు మారిపోలేరు లక్ష్మణ్. సారీ, బాయ్. రే నాన్న, నువ్వు వస్తావు తిరిగి పిన్ని ఇప్పుడే కాఫీ పడేసిందిరా, కొంచెం ముందు రావాల్సింది. ముందు అనే పదం నా జీవితంలోనే ముందు కనుక లేదు బాబాయ్. ఏమైంది వీడికి? వేదాంతం మాట్లాడుతున్నాడు. ఏమై ఉంటుంది? అమ్మాయి రిజెక్ట్ చేసి ఉంటుంది. పోనీ మీరు వెళ్ళి మాట్లాడచ్చు కదా. మాట్లాడచ్చు, ఆ అమ్మాయి వింటుందంటావా? నేను చెప్పేది వీడితో. ఇప్పుడు కాదే, దానికి వేరే టైం ఉంది. టెర్రస్ మాదకి చాక్లెట్స్ అన్ని కుక్కకు పెట్టేసిందట. ఆ చాక్లెట్స్ కొన్న డబ్బులతో ఎన్ని పీర్లు వచ్చాయి మా వద్ద. సారీ బాబాయ్, నువ్వు ఉన్నావని తెలియక అయినా పేపర్ వేసేటప్పుడు చూసి లవ్ చేసా అని ఎవడైనా చెప్తాడా? మీ వాడికి అసలు బుద్ధి ఉందా బాబాయ్? మా వాడికి బుద్ధి ఉంటే నీతో సావాసం ఎందుకు చెప్తారు? మరి మీ వాడన్న రేంజ్కి రతం తట్ట వచ్చి ట్రెండ్ మారు మా ఫ్రెండ్ మారడు అని పాడ పాడతాడు అనుకున్నావా? రే, రేంజ్ గురించి మాట్లాడి డేంజర్ లో పడక ముందు చెప్తున్నా. ఎదుటి వాడిని భయపెట్టాలంటే ముందు మనం భయపడకుండా ఉండాలి. రే పండోడా, నాతోనే ఆట్లా చెప్తాన్రా, దొరుకుతావుగా. వచ్చి ఇంకా ఆపుతారా కొంచెం? రే నాన్న, అయిపోయిందిగా, వదిలే ఇంకా. అయినా మనం ఉన్న పొజిషన్కి ఇవన్నీ సెట్ అవ్వవురా. అందులోనూ యాడాన్స్ ఎక్కువ, ఇదంతా అవసరమా? వద్దులేరమ్మా. రే నువ్వు ఆగు, ఇది నాకు అలవాటేగా, పర్లేదులే. రే నేను చెప్పేది వినరా, అలా కాదురా. రే వీడిక్కడే ఉంటే ఏమైపోతారు ఏం అర్థం కావడం లేదురా. అవును, నువ్వు జాబ్ కోసం సిటీకి వెళ్తున్నావుగా, వీడి కూడా తీసుకెళ్ళరా.
ఇంకో పెగ్గ ఎత్తనంటే తీసుకెళ్తా. తొమ్మిది నెలలకు పుట్టాల్సినాడు, పది నెలలకే పుట్టి తల్లిని పట్టణ పెట్టుకున్నాడు. ఏరా ఎప్పుడు స్కూల్కి లేట్ రావడమేనా? ఎందుకు లేట్ అయిందిరా? మన క్లాస్ వాళ్ళందరూ నీకు పేరు పెట్టారా, అదేంటో తెలుసా? లేట్ లక్ష్మణ్. లేట్ అవుతుందని బాధపడకురా, నీ దగ్గర రావాల్సింది ఎంత లేట్ అయినా ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. అయ్యో సారీ అండి, చూసుకోలేదు, గట్టి తగిలిందా? ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. మీరు కూడా జాయిన్ అవుతారా? ఓకే. అందరూ ఏం చక్క క్రికెట్ ఆడుకుంటున్నారు, టీంలోకి తీసుకోమంటే తీసుకోవట్లేదు. లాస్ట్కి ఇది ఒక్కటే దిక్కు, వాలీబాల్ ఆడుకుందాం. మీరు ఇంత క్యాజువల్ గా ఉంటారనుకోలేదు. మరి ఇన్ని రోజులు ఆఫీస్ లో ఎవరితో మాట్లాడలేదు? మనసుకు దగ్గర అవ్వకపోతే నేను మాట్లాడలేను. మరి నాతో మాట్లాడుతున్నారు? ఆన్సర్ మీ క్వశ్చన్ లోనే ఉంది. రేపు ఆఫీస్ లో కలుద్దాం. ఇంటికి వెళ్ళక కాల్ చేయండి. ఓకే, నెంబర్ వద్దా? ఆఫీస్ లో మీరు స్లో అని లేట్ అని చాలా అనుకుంటున్నారు, అస్సలు కాదు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాయ్. ఏవలబా? ఏం లేదురా, ఈ సన్సెట్ నాకు సన్ రైజ్ లా కనిపిస్తుందిరా. రెండు ఒకలా ఉంటాయి కానీ. సరే పద, రూమ్కి వెళ్ళి బీరేద్దాం. సరే పద. లక్ష్మణ్ కూడా చూడడానికి నాలాగే ఉన్నాడు, కాకపోతే నాలాగి వీడికి తొందర కాదు, కాకపోతే కొంచెం లేట్. చూద్దాం ఈ కథ ఎంత దూరం వెళ్తుందో. అరే ఆఫీస్కి ఇంకా గంటన్నర టైం ఉందిరా, అప్పుడేందుకు? ఈ రోజు నుంచి నేను ఎందుకు లేట్ అవ్వకూడదు అనుకుంటున్నాను రా. అలా అని ముందు వెళ్తే పని పడ లేదనుకుంటారు మావా? అయినా పర్లేదు, లేట్ అవ్వం కదా. పోనీ ఎక్కడైనా ఆపు మావా, టిఫిన్ చేసి పోదాం. కుదరదు. పోనీ అమ్మేద్దామా? అవసరం లేదు. పోనీ సెంటర్ ఫ్రెష్ తీసుకుందాం మావా, బ్రష్ అయినా చేసుకోలేదు. రే ఇప్పుడు ఈ మూత ఎవరి నోట్లో పెట్టడానికి, మూసుకుని కూర్చో. థ్యాంక్స్ రా,
తిట్టినా బండి ఆపినందుకు. నేను ఆపలేదురా, ఆగిపోయింది. ఆగిపోయిందా? ఎందుకు? నిన్న కూడా బానే ఉందిరా, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కూడా కొట్టించాను. బండి బానే ఉంది మామా, నీ టైమే బాగాలేదు. రే, మీరు గాసిప్ చెప్పడానికి ఆఫీస్కి వచ్చినట్టుందిరా? ఏంటో, మీరు గాసిప్లు సొల్లు మాట్లాడడానికి జీతాలు ఇచ్చినట్టుంది. ఏంట్రా చూస్తున్నారు? అలాండి పని చేయండి. రే, కొంచెమన్నా బుద్ధి ఉందారా మీకు? ఒక్కరోజు నా ఆఫీస్ టైంకి వచ్చారా? ఎందుకురా మీకు ఉద్యోగాలు ఇచ్చి శాలరీలు ఇచ్చి? చెయ్, పక్క జరగండి. ఇడిచ్చే 25,000 జీతానికి తిట్లు, ఫోన్లో కస్టమర్ తిట్లు, టార్గెట్ కంప్లీట్ అవ్వకపోతే ఓనర్ గారి తిట్లు. ఎక్కడ పనిచేసే కన్నా ఎండాకాలంలో కూలర్లు అమ్ముకోవడం బెటర్ రా బాబు. ఏం చూస్తున్నావురా? నా కూలర్ ఎక్కడుందని చూస్తున్నాను రా. ఇక్కడే ఉన్నా, నా కోసమే చూస్తున్నావా? అవునా కాదా? అవునంటే ఏం చేస్తావు, కాదంటే ఏం చేస్తావు? నీ ఆన్సర్ ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. నీ రియాక్షన్ బట్టి నేను ఆన్సర్ చేస్తాను. మీరు పని చేయకపోతే నా రియాక్షన్ కూడా వేరుగా ఉంటుంది. రండి. వెల్కమ్ టు ఆర్ఆర్ఆర్ కమ్యూనికేషన్స్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ విధంగా అయినా సహాయపడతారా? అడిగి చూడండి, కాదంటే అప్పుడు అడగండి. ఈవినింగ్ నేను షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. హలో హలో హలో, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. హలో, కంగారు పడకు, కూరగాయలే తీసుకోవాలి. తప్పకుండా వెళ్దాం. దుర్గం చెరువు రోడ్లో సమోసా చాట్. సూపర్. అలాగే మాదాపూర్ రోడ్లో ఫుడ్ కోర్ట్కి వెళ్దాం. హలో, మళ్ళీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. హలో హలో, వెళ్ళిపోతావే దొంగలా.
లంచ్ టైం నుంచి కనబడకపోతే మోషన్స్ పట్టుకుంటే రూమ్కి వెళ్ళాం అనుకున్నా. ఎక్కడేం చేస్తున్నారా? రే, నెల రోజులు రావాలని తీసుకున్నారా? మొత్తం అగొట్టేస్తున్నావు? ఏమైందిరా మావ, చెప్పరా? ఇప్పుడు నేను చెప్పే విషయం ఎవరికి తెలియకూడదు, ఇంక్లూడింగ్ మా బాబాయ్తో. ఇంక్లూడింగ్ విత్ ఆల్ టాక్సెస్ నేను ఎవరికి చెప్పనా? చెప్పు. నేను కొంచెం తొందరపడ్డానరా. ఏమైంది రేఖ? ఐ థింక్ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఛాన్సే లేదు. నువ్వు లైఫ్లో కంగారు పడ్డం తప్ప తొందరపడ్డం అంటే నేను నమ్మను రే. రేఖ ప్రెగ్నెంట్ అయ్యింది, తను తల్లి అవ్వబోతుందిరా. అలా చూస్తావేంట్రా? కలిసింది ఒకసారే, కానీ ఆ రోజు తాగిన మైకంలో బ్రెయిన్లో ఏదో డోపమైన్ రిలీజ్ అయ్యి హ్యాపీ మూమెంట్ లా జరిగిపోయిందిరా. కంగ్రాట్స్ రా, లైఫ్లో ఫస్ట్ టైం ఆ ఒక్క మ్యాటర్లో తొందరపడ్డా. ఇప్పుడు ఇదెందుకే? నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? కడుపులో ఏదో కదులుతున్నట్టుందే. హుసీ, బీపీ ఫామ్ అయి మూడానికి కొన్ని మంత్స్ పడుతుంది తెలుసా? నీకింకా పెళ్లి కాలేదు కదా, నీకెలా తెలుసు? అంటే నీకు కూడా పిచ్చి పిచ్చి డౌట్లు మనిషిని ముందు లోపలికెళ్ళు. హుసీ, పాజిటివ్ వస్తే అంతే కదా. నువ్వు ముందు లోపలికెళ్ళు. నా కడుపును చెడబుట్టావు కదా, నిద్దంగమా ఉన్నాను. ఇంకా నీకో ఇంటికి సంబంధం లేదు. పెళ్లిగా ఉన్న తల్లిదండ్రులు సమాజానికి ఏమి చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి. మిమ్మల్ని మన దేశ సంస్కృతి ఇలాంటి వాళ్ళ వల్ల నాశనం అయిపోతుంది, దీనికి మీరేమంటారు? మీరు బిడ్డని కంటారా లేకుంటే అవకాశం చేపించుకుంటారా? చెప్పండి మేడం, చెప్పండి. మీ బిడ్డకి తండ్రి ఎవరు? నా మాట విని అబార్షన్ చేయించుకోరిక. అప్పుడే పెళ్ళంటే మా ఇంట్లో ఒప్పుకోరు రేఖ. ఐ నీడ్ సమ్ టైమ్. నేనేం చేయలేదు, మొత్తం ఆ లక్ష్మణ్ గాడే చేశాడు. రేఖ, రేఖ ఏమైంది? రేఖ, రేఖ నిన్నే వసే డోర్ తీవే. ఏమైంది? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? హే, పెట్టి 1 మినిట్ కూడా అవ్వలేదు. నువ్వు ఉండు. ఇంకా ఎంత టైం పడుతుంది? ఎస్, పాజిటివ్ వచ్చిందా? అంతే కదా, ఇంకా నా లైఫ్ నాశనం అయిపోయింది. హే చీ రేఖ, ఆపే, నెగిటివ్ వచ్చింది. అంటే ఏం లేదా?
లేదు మరి నాకు పీరియడ్స్ ఆగిపోయి రేఖా అందరికి జరుగుతుంది నాకెప్పుడు జరగలేదే కానీ ఇప్పుడు జరిగింది కదా అంటే ఏదో ఉందనే కదా ఉందే ఉంది దీనికి పిచ్చి ఉంది నాకు ఎక్కిస్తున్నావు అంతే రేఖా నీకేం కాలేదు రేఖా యూ కంప్లీట్లీ నార్మల్ నాకు అలా అనిపించట్లేదే సరే మా పిన్ని కూతురు గైనికుంది తన దగ్గరికి వెళ్దామా హా పద పద పదా లేటేంటి ఎక్కడికి ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా కాల్ చేయి మరి కాల్ చేయి కాల్ చేయి మ్యాట్రేంటి టెస్ట్ చేయాలి దేనికి పీరియడ్స్ మిస్ అయ్యాయి బ్లడ్ సెల్స్ తక్కువై ఉంటాయి అది కాకుండా అయితే బాడీలో హీట్ ఎక్కువై ఉంటుంది అందుకే బట్టర్మిల్క్ అండ్ వాటర్ ఎక్కువ తాగాలనేది అది కాదు అయితే డెఫినెట్లీ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ తక్కువై ఉంటాయి మన జనరేషన్కి ఇవన్నీ కామనే మెడిసిన్స్ అండ్ డైట్ రాస్తాను ఒకసారి పిచ్చి మొహం దాన్న ప్రెగ్నెన్సీ వస్తే కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి ఈ మాత్రం తెలియకుండా డాక్టర్ అయ్యవే రాజు అదంతేలే నా ఫ్రెండ్ కదా నువ్వెళ్ళు నేను చూసుకుంటా నేను ఇక్కడ డాక్టర్ని నా పరువు తీయకు సారీ అని ఇలాంటి మన ఇంట వంట లేవు కదే అసలే మన చాలా పద్ధతి గల కుటుంబం మళ్ళీ తిడతా చెప్తున్నా టెస్ట్ నాకు కాదు దానికి ఎన్ని డేస్ అవుతుంది ఫైవ్ డేస్ ఫైవ్ డేస్కి ప్రెగ్నెన్సీ వచ్చిందా మీ ఊడు చాలా ఫాస్టే నాకు పీరియడ్స్ మిస్ అయ్యి ఫైవ్ డేస్ అవుతుంది ఓ మరి మీ ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అవుతుంది నిన్న నైటే కలిశాను తనే డ్రాప్ చేశాడు కలిసి అంటే మీ ఇద్దరు మీట్ అవడం కాదు మీ ఇద్దరు కమిట్ అయిన రోజులు అవుతుందని వన్ మంత్ అటు ఇటు అట్టా ఇట్టా ఇటే ఇటే కొన్ని టెస్టులు రాస్తాను అవి చేయించుకో కొన్ని అవసరం లేదు ఒక్కటి చాలు డాక్టర్ నేను నువ్వు కాదు ఒకవేళ పాజిటివ్ వస్తే నా క్లినిక్ ఇప్పటివరకు 1000 మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు అందులో సగం మంది సంతానం లేని వాళ్ళే దాంట్లో నువ్వు లక్కీ అనుకోవడమే ఎక్కువ ఆలోచించుకో అన్ని సర్దుకుంటే అవునే నువ్వు హాస్పిటల్ పెట్టే 1 మంత్ అవ్వలేదు 1000 మెంబర్స్ ఎలా వచ్చారే 50% ఆఫ్ పెట్టానే అందుకే వచ్చారు నీకు అవసరమా ఓ సరే నేను రాన్రా ఏరా మోసం సార్ ఆఫీస్లో అడిగితే అదే చెప్పు నువ్వెందుకు రావా చెప్పు ఫస్ట్ ఇప్పుడు నేను రేఖను ఫేస్ చేయలేను రా 2 రోజుల్లో శాలరీ మావా ఈ టైంలో లీవ్ అంటే ఆలోచించుకో మరి మన మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితం అంతే మావా ఏదేదో చేయాలనుకుంటాం కానీ ఏది చేయగలమో అదే చేయగలం అవును ఎందుకు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు రేఖ ఎక్కడరా ఏంటి రేఖ ఇంత లేటా ఎప్పుడూ లేటుగా వచ్చే ఈ లక్ష్మణ్ కూడా ఈరోజు టైంకి వచ్చాడమ్మా నువ్వేంటి ఇలా తన వల్లే ఇదంతా తన వల్ల నన్ను పికప్ చేసుకుంటానని చెప్పి చేసుకోలేదు సార్ చూసి చూసి నేనే వచ్చేసా ఏమయ్యా లక్ష్మణ్ అమ్మాయిల్ని మోసం చేయడం తప్పు కదా అయ్యో వీడు ఇంకా మోసం చేయలేదు సార్ దానికి ఇంకా టైం ఉంది ఎరా ఏంటో రే ధైర్యంగా వెళ్ళు ఏదైనా తేడా జరిగిందనుకో మనకి లాయర్లు చాలామంది తెలిసిన ఉన్నారు చూసుకుందాం లాయర్స్ దేనికిరా ఒకవేళ అమ్మాయి నీమే చీటింగ్ చేసి పెట్టింది అనుకో బయటికి తీసుకురావాలి కదరా ధైర్యం చెప్తానని చెప్పి భయపడతావేంట్రా ఈ టైంలో నీకు ఏం చెప్పినా కూడా భయం వేస్తుంది కానీ వెళ్ళరా రే ఇంకో విషయం ఈ మ్యాటర్
ఎక్కడా లీక్ కాకుండా చూసుకో. మన ఆఫీసులో గాసిప్ బ్యాచ్ ఉన్నారు తెలుసుగా, ఈ మ్యాటర్ కనుక లీక్ అయిందనుకో స్టార్ హీరో సినిమాలో ఫైట్ లీక్ అయినట్టు వైరల్ చేసేస్తారు, జాగ్రత్త రోయ్. ఓకేనా? తీసుకో. చెప్పు. ఏంటి చెప్పు, చేసిందంతా చేసి. నేను ఒక్కనే చేశానా? అయినా కావాలని చేశానా ఏంటి? అప్పుడు నేను తాగేసున్నా. నేను మాత్రం మడి కట్టుకుని కూర్చున్నానా? నేను కూడా తాగేసే ఉన్నాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? టెస్ట్ చేద్దాం. ఆల్రెడీ చేయించా, ప్రెగ్నెన్సీ టెస్ట్ లో నెగటివ్ వచ్చింది. మరి ఇంకేంటి, ఇంకేం లేదుగా. నాకుందనిపిస్తుంది. చచ్చా, అలా ఏముండదు, ఫస్ట్ టైం కదా, సో అలా అనిపిస్తుందేమో. అంటే నీకెన్నోసారి? నాకు ఫస్ట్ టైమే, కానీ నెగటివ్ వచ్చిందిగా. నాకు ఇంకా డౌట్గా ఉంది, అందుకే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళా. ఇవాళే వస్తాయి రిపోర్ట్స్ నైట్కి. అందరు కూడా నెగిటివ్ వస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. అయినా ఒక్కసారికే? అవునా, ఇంకో 4 సార్లు ట్రై చేయాల్సింది, అప్పుడు పక్కా పాజిటివ్ వచ్చేది, ఇద్దరు జీవితాలు రోడ్డు మీద పడేవి. అమ్మో, నాకు చాలా ప్లాన్లు ఉన్నాయి. అంటే నా జీవితాన్ని రోడ్డు మీద పడ్డా ఓకేనా? చచ్చా, నేను అలా అనలేదు. ఛీ. ఎస్ లక్ష్మణ్ అండ్ రేఖా హ్యావింగ్ ఏ బేబీ. ఆటగాడివే. పోరడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు. రే, ప్రాబ్లం ఏం లేదంట్రా, నెగిటివ్ వచ్చిందంట. మెసేజ్ కూడా నెగిటివ్ వచ్చిందిరా. రేఖ ఎక్కడరా? ఎరా లక్ష్మణ్, ఇంత ఫాస్ట్గా ఎక్కడికి? నువ్వు ఇంత ఫాస్ట్ అని మాకు తెలియదురా. కానీ కానీ రేఖ, రేఖ నేను డ్రాప్ చేస్తాను రా. రేఖ నేను ఇంటిదే డ్రాప్ చేస్తాను రా. రేఖ బండెక్క రేఖ, నేను ఇంటిదే డ్రాప్ చేస్తాను. రేఖ వదులు. రేఖా, రేఖా, నేను మాట్లాడితే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? అని ఇప్పుడు ఏం జరిగింది, అలా చేస్తున్నావు? ఏం కాలేదుగా. ఏం కాలేదా, ఇంకేం కావాలి లక్కి? ఆఫీస్లో ప్రతి ఏదోకి మన విషయం తెలిసిపోయింది. నన్ను ఎలా చూస్తున్నారో తెలుసా నీకు? చూస్తే చూడని రేఖా, వాళ్ళు చూసినంత మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావా? నేను ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడట్లేదు, పరువు గురించి మాట్లాడుతున్నా. అలా కాదు, ఒకసారి చెప్పేది విను. అయినా ఆఫీస్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే కూడా అది పడిపోయిందిరా వాడికి అంటారు. అదే మన విషయం తెలిసిందనుకో, నన్ను ఎలా చూస్తారు లక్కి? రేఖా, వాళ్ళు ఎలా చూస్తే మనకేంటి? వాళ్ళు చూసినా పట్టించుకోకు, సరిపోతుందిగా. సరే ఇప్పుడు నేను ఏం చేయమంటావు?
చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం? ఇది పప్పాయ, ఇది పైనాపిల్. ఎందుకు అంటే ఇలాంటి టైంలో ఇవే తాగాలి. రేఖ ఇప్పుడు ఏమైంది? మనం పెళ్లి చేసుకుందాం లక్కీ. వాట్ పెళ్ళ? నాకు ఇంకా వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు రేఖ? సడన్ గా పెళ్ళేంటి? ఇంతకంటే కరెక్ట్ డెసిషన్ నాకు కనిపించట్లేదు లక్కీ. తక్కువ డెసిషన్ ఏం కాదు, పెళ్ళంటే ఈజీ అనుకుంటున్నావా? ఎంతమందిని ఒప్పించాలి, ఎన్ని గొడవలు జరుగుతాయి, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా నీకు? అయినా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ తోడైతే పెళ్లి చేసుకుంటే, ఇవన్నీ తెలియకుండా పెళ్లి చేసుకుంటే సంకనాకిపోతాం. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పెళ్లి చేసుకొని అంటున్నావు, మిగతావన్నీ చేసేస్తావా? మిగతావన్నీ అని లాక్కు, అదేదో ఫ్లోలో జరిగిపోయింది. అయినా మొత్తం తప్పంతా నేనే చేసాను మాట్లాడతావేంటి? అవును అన్నీ నేనే చేసా. నేనే ఇంటికి పిలిచా, నేనే పార్టీ చేయించా, నేనే మందు తాగేలా చేసి, నేనే రొమాంటిక్ గా మాట్లాడి ఇంత దూరం వచ్చేలాగా నేనే చేసా, అన్ని నేనే చేసా. అదేదో ప్రీ ప్లాన్ గా చేసాను మాట్లాడతావేంటి? చెప్తున్నా కదా ద ఫ్లోలో జరిగిపోయిందని. ఇంకొకసారి ఫ్లో అన్నావనుకో రోడ్ అని కూడా చూడు. మర్యాదగా చెప్తున్నా పెళ్లి చేసుకుందాం. రేఖ పెళ్లి చేసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రేఖ. పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అవ్వడం కంటే ఈజీ లక్కీ. రేఖ ఒకసారి నేను చెప్పేది విను. లక్కీ అయినా నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంకా కన్ఫర్మ్ కాలేదుగా. రేపు ఈవినింగ్ కి రిపోర్ట్స్ వచ్చేస్తాయి. సరే ఈవినింగ్ రిపోర్ట్స్ రానివ్వు, అప్పుడు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం సరేనా? ఓకే. రేఖ పప్పయ్య జ్యూస్. ఛే, పప్పయ్య జ్యూస్ తాగిచ్చావా? ఫ్రూట్ సలాడ్ కూడా తినిపించాల్సిందిగా. ఏమోరా అక్కడ ఏం లేదనిపిస్తే అది చేస్తాను. పెళ్ళి లాంటి పంచాయతీలు మాత్రం పెట్టుకోకమావా, సంకనాగిపోతావు. మరి తను ప్రెగ్నెంట్ అయితే నేనేం చెయ్యాలరా? ఏదైనా చెయ్యి, పెళ్ళి మాత్రం వద్దు. అంటే అమ్మాయిని ఒప్పించు. దేనికి? దానికి మన బరువే మనం మోసుకోలేనప్పుడు ఎక్స్ట్రా ఒక సంచి తగిలించుకొని నడవడం మూర్ఖత్వం అవుతుంది మావా. కానీ చేయడం తప్పు కదా. తప్పదు మావా, తప్పదని చేసిన తప్పు ఎప్పుడు తప్పేనే. అందులో తప్పేముంది రేఖ, రిపోర్ట్స్ లో పాజిటివ్ వస్తే మన శైలి చెప్పి క్లియర్ చేసేద్దాం అంటున్నా. అమ్మో నా వల్ల కాదు, అది మర్డర్ తో సమానం. అందులో నా బేబీని నేనే ఎలానే. మరి ఏం చేస్తావే? ఇద్దరం పెళ్లి చేసేసుకుంటాం, ఏదైతే అదైంది. ఓ అవునా, లక్ష్మణ్ పూర్తి పేరేంటో చెప్పు. వాడి పూర్తి పేరేంటో తెలియదు, పోనీ ఫినాన్షియల్ గా సెటిల్ అయ్యాడా అంటే అది లేదు. పైగా వాడిని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు, నీ బేబీని ఎలా చూసుకుంటావు? ఆలోచించుకో రేఖ, దీనికి ఇది కరెక్ట్ ఏం కాదేమో. దేవుడి వారికి ఎందుకండి, డాక్టర్లు మేము ఉన్నాంగా. మీరేం కంగారు పడకండి, మీ ఆవిడకి ఏం కాదు. కష్టాలు వస్తే దేవుడు, ఏదైనా తేడా వస్తే మేము. ఏంటో ఆ రిపోర్ట్స్ వచ్చాయా? వా, కంగ్రాచులేషన్స్ మై గర్ల్. రే ఏం చేస్తావురా? నా మైండ్ పనిచేయట్లేదురా. అలా అని అలవాట్లేని ఆసనాలన్నీ వేస్తున్నావు, ఉన్నావు కూడా పనిచేయడం మానేస్తే.
రేఖ నైట్ నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. కొంపతీసి కొంపతీసి బాధలు బాధలు చేసుకోకూడదేమైనా. రే నువ్వు ఫ్రెండా శత్రువాబే? అసలే భయపడుతుంటే ఇంకా భయపడుతున్నావు. రే చాలేరా, ఇలాంటివన్నీ ఇప్పుడు కామన్ రా, నువ్వేమంత భయపడాల్సిన అవసరం లేదు. కరోనా కూడా కామన్ అయిపోయిందిరా, కానీ పాజిటివ్ వస్తే భయపడతాం కదా, ఇది కూడా అంతే. అరే భయంలో నువ్వేం మాడుతున్నావు నీకే అర్థం కావట్లేదురా. రే నా ఫోన్ ఎక్కడుందిరా? హాల్లో ఉన్నట్టుందిరా. హలో. హలో లక్కీ, ఒకసారి మీ ఇంటి కిందకి రావా? సరే. రేఖా ఎక్కు. ఏమైంది నీకు? నైట్ నుంచి కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కు. ఎక్కడికి? నువ్వు ముందు బండెక్కు. ఎక్కడ తీసుకెళ్తున్నావు రేఖా? రేఖా రేఖా ఎక్కడ తీసుకెళ్తున్నావు? రేఖ ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు, అడుగుతుంది నిన్నే రేఖ. టెన్షన్ పెట్టుకో, ఏమైందో చెప్పు. ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వి హ్యావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ లవ్. మన ప్రేమను మనమే సృష్టించుకున్నాం లక్కీ. ఏం కాదు, మనం చూసుకుందాం. ఏంటి చూసుకునేది? ఇది వర్కౌట్ అవ్వదు, వదిలే. ఎందుకు? ఎందుకేంటి? ఇప్పుడు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా బాబాయ్కి ఏమని చెప్పాలి? మీ ఇంట్లో వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఇద్దరం కలిసే చెప్పాలి. ఏంటి కామెడీగా ఉందా? నేను తొందరపడ్డాను, మాకు పెళ్లి చేయని నిలు చెప్తావా? నడికి పోగులు పెడతారు. అలానే డ్రాప్ అయిపోలేం కదా. బాష్, రేఖా నీకు ఎలా చెప్పాలి? చూడు రేఖా, మా అమ్మ నాన్న చిన్నప్పుడైపోతే మా బాబాయ్ పిన్నే నన్ను చూసుకున్నారు. ఇప్పటివరకు వాళ్ళ కోసం నేనేం చేయలేదు. సొంత ఇల్లు కాదు కదా, కనీసం సొంత బైక్ కూడా లేదు నాకు. ఇవన్నీ ఆ రోజు నైట్ అడ్డం రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడే ఆలోచించాలి. చేతిలో రూపాయి లేకుండా ఫ్యామిలీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. డబ్బుల కోసం కష్టపడాలి, అవి కూడా సరిపోకపోతే అప్పులు చేయాలి. అప్పులున్న భయంతో రోజు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆ ఫ్రస్ట్రేషన్తో గొడవలు అవుతాయి. అప్పుడు ఈ ప్రేమేం గుర్తురాదు, కష్టాలు మాత్రమే గుర్తొస్తాయి. ఇద్దరం కష్టపడుతున్నాం కదా, ఇద్దరం సంపాదిద్దాం. ఆ రేఖా, మనం కాలిఫోర్నియాలో కంపెనీ పెట్టలేదు, ఐటీ కంపెనీలో కూలి పని చేస్తున్నాం. మనకు వచ్చే డబ్బులు వాటి డైపర్లకు కూడా సరిపోవు. మరేం చేద్దాం? నువ్వే కొంచెం ఆలోచించి. ఆలోచించి. మనకిప్పుడే ఇది వద్దు అంటే కరెక్ట్ కాదు. అంటే నువ్వు కూడా వద్దనే అంటున్నావా? నీకు ఇది కష్టంగానే ఉండొచ్చు, కానీ మన ఫ్యూచర్కి ఇది అడ్డం రాకూడదు. నా వల్ల కాదు, కుదరదు. కుదరదా? కుదరదంటే? నీకు అవసరం లేదు కదా, నువ్వు పట్టించుకో. అలా ఎలా వదిలేస్తాను రేఖా? ఆల్రెడీ వదిలేసావు కదా, వద్దని. నేను చెప్పింది వద్దని కాదు. ఇది కూడా నేనే. లైఫ్ స్పాయిల్ అవుతుంది రేఖా. నీ లైఫ్ కేం కాదులే, నువ్వు టెన్షన్ పడకు. ఇది నా బేబీ, నా ఇష్టం, నేను చూసుకుంటాను. రేఖా రేఖా.
ఇంకోసారి ఆలోచించుకో రేఖ. ఆ తర్వాత చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను కీర్తి, రెగ్యులర్ చెకప్ ఎప్పుడో కనుక్కో. హలో. హా అమ్మా, నేను బాగానే ఉన్నాను, ఎందుకు కాల్ చేసావు? హా సరే. నువ్వు వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయలేవు రేఖ. నేను చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలి అంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి. రేఖా, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? రేఖా, ఇంకేం చేస్తుందిరా? గ్రూప్లో అంత రచ్చాక ఆ అమ్మాయి మొహం ఎలా చూపిస్తుంది పాపం. అయినా లక్ష్మణ్ గారిని అందరూ వెనకపడిపోయారు అంటారు, కానీ వాడితో పోలిస్తే మనం చాలా వెనకపడిపోయామరా. అవునరా, మళ్ళీ ఆ అమ్మాయి మన ఆఫీస్కి ఎలా వస్తుందిరా? అరే నాకు అలా అనిపించట్లేదురా. ఏంటి రేఖ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీకు? అసలే నువ్వు పొట్టి మనిషి కూడా కాదు. నాకేమి ఇబ్బంది లేదు, నీకేంటి? నువ్వంత గట్టిగా చెప్తే నేనేమంటానమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంతకీ ఇప్పుడు ఎన్నో నెల? ఐ థింక్ 2. ఓ గుడ్ థింగ్, నైస్. జాగ్రత్త అమ్మా. రారా బాబు వంశోద్ధార కూడా అన్నిట్లోనూ ఫాస్టే, ఒక్క ఆఫీస్కి రావడం తప్ప. ఏంటి సార్, మా జోసం మీద ఉన్నట్టున్నారా? మీ ఫ్రెండ్ కంటే కాదులేరా బాబు. ఇప్పటివరకు చేసిన చాలు, వెళ్ళి పని చూసుకో. ఎంతైనా మా వాడంటే మీకు కుళ్ళి కదూ. నాకా? ఎందుకు? మీరు ఈ వయసులో సాధించలేనిది మా వాడు ఇప్పుడే సాధించాడని. నీ 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 శాలరీ ఎంతరా? మీరు కట్ చేసిన మిగిలినంత. ఈయనకి కొవ్వు బాగా ఎక్కువైపోయింది. వెల్కమ్ టు ఆర్ఆర్ఆర్ కమ్యూనికేషన్స్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మిమ్మల్ని అడుగుతుంది. జరిగిన అసౌకర్యాన్ని కోసం చిందిస్తున్నాం, ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ మీ నిర్ణయం గురించి మీరు మారినట్టయితే దానికి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ కాలు డిస్కనెక్ట్ అయినట్టుంది, మీరు కాసేపు ఆగి ప్రయత్నించండి. గ్రూప్లో ఏం పెట్టారా? లక్ష్మణ రేఖ దాటిన శీతల, మారిన లక్ష్మణ్ గాడి రేఖ. హ్యాష్టాగ్ లక్ష్మణ రేఖ డైలీ సీరియల్ రా. రే, నేను ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలరా? డన్ మావా, నేను యాడ్ చేస్తాను కదా. రేఖ రేఖ రేఖ, ఒకసారి నీతో మాట్లాడాలి. నన్ను వెళ్ళనివ్వు, నన్ను ఒకసారి మాట్లాడినివ్వు. చెప్పాల్సింది చెప్పేశావు కదా, ఇంకేముంది చెప్పడానికి? అది కాదు రేఖ, మనం పెళ్లి చేసుకుందాం. కాకపోతే ఒక 1 ఇయర్ టైం కావాలి. అనుకున్నా,
అప్పటి వరకు దాచుంచడానికి నేనేం లడ్డూలు తయారు చేయట్లేదు. బిడ్డనుకుంటున్నా. రేఖ, ఇంకా చాలా టైం ఉంది, మళ్ళీ ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ రాయకుండా సప్లిమెంటరీలో సక్సెస్ అవుదామన్నాడంట నీలాంటోడే. మరేం చేయమంటావు? నేను సప్లిమెంటరీ బ్యాచే. నా సిచ్యువేషన్ నీకు కామెడీగా ఉందా? ఇప్పుడు చూసే నలుగురికి మాత్రమే తెలుసు, 4 రోజులు పోతే అందరికీ తెలుస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? అందుకనే రేఖ ఇప్పుడు వద్దంటున్నాను. ఛీ, నీలాంటోడిని లవ్ చేశాను చూడు, నన్ను నేను ఈ జీవితంలో క్షమించుకోలేను. రేఖ ఒక్కసారి ఆలోచించు రేఖ, ప్లీజ్. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న కూడా మీ అమ్మతో ఇదే మాట చెప్పి ఒప్పించాల్సింది. ఈ రోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. రేఖ నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఆల్రెడీ లిమిట్స్ క్రాస్ చేశాం లక్కీ, అది నీకు నాకే అర్థం అవ్వట్లేదు. సరే ఇప్పుడు ఏమంటావు? నువ్వు నాలోనే ఉన్నావు లక్కీ, నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ. కల్పితీకుండా నవ్వుతావేంట్రా బాబాయ్? సర్ప్రైజ్. బాబాయ్ చెప్పొద్దన్నాడు. ఎలా ఉన్నావు? బానే ఉన్నా బాబాయ్. బాబాయ్ ఏంటి నా కోసం ఏం తెచ్చావు ఊరి నుంచి? 2 ఎకరాల పొలం తీసుకొచ్చానరా తాకట్టు పెట్టడానికి. అదేంటి బాబాయ్, ఇట్స్ ఎ జోక్ రా. సర్లే ఏరానన్న, తినట్లేదా, చిక్కిపోయావు? అదేం లేదు పిండి. రొటీన్ డైలాగ్ ఇంకా మార్చరా. ఏరా నువ్వు రొటీన్ గా ఉన్నావు, మావాడేమన్నా మార్చాడా? లేదుగా. దెబ్బ దూరం తీరింది ఏదో ఒక గట్టిగా పడింది, సైలెంట్ అయిపోవడం బెటర్. ఏరా నాన్న అంతా ఓకేనా? అంతా ఓకే పిన్ని. అంత బాధ మనసులో ఉంచుకొని అంత ఓకే అని చెప్పి పిండితో ఎలా చెప్పగలిగేవరా? యాక్చువల్ బాబాయ్ ఇది అంత పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు బాబాయ్. ఫస్ట్లో ప్రేమించుకోవడం, తిరగడం, తొందరపడడం, ప్రెగ్నెన్సీ రావడం, తర్వాత వద్దనుకొని ఆ పర్సన్ చేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయాయి బాబాయ్. ఆ అమ్మాయి ఏదో సీరియస్గా తీసుకుంది కానీ ఇది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. చిన్న విషయమా? ఒక నిండు ప్రాణం రా, ఉంచాలా తీసేయాలని డిసిషన్ తీసుకోవడం మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? అరే నాన్న, నిజంగా ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే కానీ. కానీ కానీ అంటారా మళ్ళీ? మన సిచ్యువేషన్స్ ఏంటి బాబాయ్? ఈ టైంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా హామీ ఇవ్వగలను? దానికి దీనికి సంబంధం ఏంట్రా? మనకు సొంత ఇల్లు కూడా లేదు బాబాయ్. అలానే అమ్మాయిని అడిగిందే, నేను పెళ్లి చేసుకుని ఏం పీకాలి? పెళ్లి చేసుకున్నాక ఏమైనా పీకారా మరి?
నీ మాటలు విని పెళ్లి చేసుకొని నేను అమ్మాయిని ఇబ్బంది పెట్టలేను బాబాయ్. సరే పెళ్లి చేసుకో, బేబీ పుట్టిన తర్వాత తను బాగా చూసుకో. రే నాన్న, పెళ్లి చేసుకుంటేనే బాధ్యత తీసుకోవాలనే రూల్ ఎక్కడా లేదురా. బాధ్యతలు తీసుకోవట్లేదంటే నీకు రేఖ మీద ప్రేమ లేదని అర్థం. మా గురించి నువ్వేం ఆలోచించకరా, మేము చూసుకుంటాం. నీకు నిజంగా రేఖ అంటే ప్రేమ ఉంటే దాన్ని బాగా చూసుకో. సారీ రా, కొట్టానని తప్పుగా అనుకో. పర్లేదు బాబాయ్, కొట్టింది నువ్వేగా. అయితే ఇంకోటి బీకమంటావా? వద్దులే, మూసుకో మరి, తాగు, తీసుకో. పాపం లిఫ్ట్ చేయొచ్చు కదే, నైట్ నుండి కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేస్తే ఏం చెప్తాడు? ఇంకోసారి ఆలోచించుకోమంటాడు అంతేగా. మనం మళ్ళీ ఒకసారి చెకప్ చేద్దాం. హా ఓకే డాక్టర్, ఒక చిన్న డౌట్. మీ డౌట్ క్లియర్ చేయడానికి గానే ఉన్నది, చెప్పు. నాకు ఎలాంటి సింప్టమ్స్ రావట్లేదు, వామిటింగ్ అవ్వట్లేదు, నాకు పుల్లకు కూడా ఏం తినాలనిపించట్లేదు. ఆపే, అందరికి అన్ని రకాల సింప్టమ్స్ ఉండవు, ఒకసారి టెస్ట్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. యాక్చువల్లీ నా రిపోర్ట్స్లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ పేరు ఒక్కటే సురేఖ అనుంది. నా పేరు రేఖ కదా, అంటే తప్పులందరూ చేస్తూ ఉంటారు, అది పెద్ద ప్రాబ్లమేం కాదు, జస్ట్ చెప్పాలనిపించింది, చెప్పా అంతే. మనం ఇంకోసారి టెస్ట్ చేద్దాం. ఇన్సల్ట్ టెస్ట్ చేస్తావే? ఆ ల్యాబ్ వాడి దగ్గర కమిషన్ తీసుకున్నావా? ఈసారి నువ్వేం పే చేయకే, సరేనా? ఎక్స్పీరియన్స్లో ఇలా ఎప్పుడు జరగలేదు. వచ్చిందండి వయ్యారి, నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టే 3 నెలలు అవ్వలేదు. ముందు మ్యాటర్ అంటే చెప్పు. రిపోర్ట్స్ మారిపోయాయి. వాట్? అంటే నా బేబీ డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసారా? అసలు నీ కడుపులో బేబీయే లేదు, యూఆర్ నాట్ ప్రెగ్నెంట్. ఐఎమ్ సారీ. నీ అబ్బా ఎవడు నీకు డిగ్రీ ఇచ్చింది? ఇలాంటి ఫ్రాడ్లు చేయడానికి నువ్వు డాక్టర్ అయ్యావు? అంత పెద్ద మాటలు అనకే, భయం వేస్తుంది. అయినా తెలుసు చేస్తే ఫ్రాడ్, నాది జస్ట్ మిస్టేక్. జస్ట్ మిస్టేకా? అది 2 మంత్స్ నుంచి ఎంత స్ట్రగుల్ అవుతుందో నీకు తెలుసా? ఐఎమ్ సారీ రేఖ, నేను అస్సలు కావాలని చేయలేదు, అది నీకు కూడా తెలుసు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నిన్ను వదిలేదే లేదు, మీ నాన్నకు కాల్ చేస్తా. ఆ పని మాత్రం చేయకే, ఆయన వంక దొరికితే పెళ్లి చేద్దామని చూస్తున్నాడు. నా బాయ్ ఫ్రెండ్ అన్యాయం అయిపోతాడే, ప్లీజే నువ్వన్నా చెప్పు రేఖ. పద వెళ్దాం. అదేంటి దీన్ని ఇలాగే వదిలేద్దామా? ఇంకా నీ హాస్పిటల్ కోసం చెప్పుతో కొట్టు. నేను చెప్పింది ఇది వద్దని, నువ్వొద్దని కాదు, ఇది కూడా నేనే. 4 రోజులు పోతే అందరికీ తెలుస్తుంది, అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? అందుకనే రేఖ ఇప్పుడు వద్దంటున్నాను.
నీలాంటోడిని లవ్ చేశాను చూడు, నన్ను నేను ఈ జీవితంలో క్షమించుకోలేను. కాసేపల రెస్ట్ తీసుకో. కూర్చోండి. బాబాయ్ మీరు 2 మినిట్స్ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మనడు ప్లాన్ చేసినట్టున్నాడు సెకండ్ దాని కోసం అనుకుంటా. ఇంటికి దాకా మనం ట్రై చేద్దాం, ఓపుకుందే. మాట్లాడేశాను రేఖా, ఇంకా మాట్లాడేసింది మీ ఇంట్లోనే, అవన్నీ మా బాబాయ్ చూసుకుంటాలే. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇంకా ప్రాబ్లమే లేదు, నువ్వు నేను మన బేబీ చాలు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. 2 మినిట్స్ ఆగు, వాటర్ తీసుకొస్తాను. ఏమైంది? లక్కీ, ఐమ్ నాట్ ప్రెగ్నెంట్. వాట్? నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, ఏదో జస్ట్ రెగ్యులర్ ఇష్యూస్ వల్ల పీరియడ్స్ రాలేదు అంతే. అంటే ఇన్ని రోజులు నాకు అబద్ధం చెప్పావా రేఖా? అది కాదు లక్ష్మణ్, అబద్ధం కూడా కాదు, ఇది మోసం, మోసం, మోసం. ఇదంతా నేను చేసింది కాదు, జస్ట్ రిపోర్ట్స్ మారిపోయాయంటే. మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు రేఖా, నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. లేదు లక్ష్మణ్, ఇదంతా నేను చేయలేదు, జస్ట్ రిపోర్ట్స్ మారిపోయాయంటే. రేఖా, ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా లేదా యూట్యూబ్ సిరీస్ అనుకుంటున్నావా రేఖా? లేదు. నేను మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా చెప్పు రేఖా. ఇక్కడ 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 పిచ్చనా కొడుకని రాసుందా రేఖా? రేఖా, నేను నిజమే చెప్తున్నా లక్ష్మణ్. ఇనఫ్ ఇనఫ్ ఐసే ఇనఫ్. నీతో లైఫ్ లాంగ్ బ్రతుకుతానో లేదో, అసలు నిజంగా బతుకుతున్నానో అబద్ధంగా బతుకుతున్నానో తెలియడం లేదు రేఖా. నన్ను నమ్ము లక్ష్మణ్ ప్లీజ్. ఇంతకాలం అదే చేశాను కదా రేఖా, నువ్వేం చేశావు? నాతో అబద్ధం చెప్పావు. నువ్వు నీ అబద్ధాలతోనే బతుకో. గెట్ లాస్ట్ రేఖా, గెట్ లాస్ట్. ఏంటలా స్టన్ అయిపోయావు? సో ఓకేలే, ఏమవ్వదు. ఓకే, ఇంతకీ అంతా ఓకే కదా? ఓకే. చెకప్ ఎలా జరిగింది? బాగానే జరిగింది, హీస్ ఫైన్. హీనా? హలో, పాప బాబు మనకి ఇంకా తెలియదు కదా, నువ్వు అన్ని హోప్స్ ఏం పెట్టుకోకు. నాకు తెలిసినంత వరకు అమ్మాయే. ఎరా చిట్టల్లి, నేను మా బాబాయ్కి నీ వాళ్ళతో మాట్లాడమని చెప్తాను, నువ్వు ఫ్రెష్ అప్ వచ్చాయి ఓకేనా? కొంచెం మంచిగా రెడీ అవ్వు. బో, చెప్పేశావా? చెప్పకపోతే ఎలా అని బయట ఏవేవో అనేసుకుంటున్నారు. నాకు భయం వేస్తుంది. ఎందుకు? చేసినప్పుడు లేదు గానీ ఇప్పటిదాకా జరిగింది నాకే నమ్ముబుద్ధి కావట్లేదే, వాడెలా నమ్ముతాడు చెప్పు. అలా అని చెప్పకుండా ఎన్ని రోజులు దాస్తావే? చెప్పడానికి నాకు ధైర్యం కావాలి.
దేనికి ధైర్యం కావాలి? అది వంట చేయడానికి. అంటే దీని వంట వాళ్ళు ఎప్పుడు తినలేదు కదా, అందుకే చెప్పు వంట. తినడానికి మాకు ధైర్యం కావాలి, నీకు కాదు. అవును, వాళ్ళ బాబాయ్ పిన్ని కోసం మీకు చెప్పాడా? యాక్చువల్లీ లక్ష్మణ్కి వాళ్ళు సొంత బాబాయ్ పిన్ని కాదు, కానీ సొంత కొడుకులా చూసుకుంటున్నారు. అదేంటి? పుట్టినప్పుడే అమ్మ, ఆ దిగులతో కొన్నాళ్ళకే వాళ్ళ నాన్న ఇద్దరూ చనిపోయారు. బ్యాక్గ్రౌండ్లో ఎవరూ లేరు. అప్పుడే లక్ష్మణ్ ఎదురింట్లో ఉండేవాళ్ళు వాడిని దగ్గర తీసుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు, వీడికి అమ్మ నాన్న లేరు. అందుకే వాళ్ళంటే వీడికి ప్రాణం. వాడు నీతో పెళ్ళొద్దనడానికి రీజను వాళ్ళకి ఇంకా ఏం చేయలేకపోయాడనే కానీ తప్పించుకుందామనైతే కాదు. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినట్టేగా. వాడికంటే వాళ్ళ బాబాయ్ పిన్నే చాలా హ్యాపీగా ఉన్నారు. కంగ్రాట్స్. అలాగేనండి, మీ ఇష్టం. పెళ్ళి ఎక్కడ చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కాకపోతే ఒక 1 మంత్లో డీసెంట్గా చేసేద్దాం. సరేనండి, ముహూర్తాలు పెట్టగానే మీకు కాల్ చేస్తాను. ఉంటానండి. ఎరా, మీరు హ్యాపీనే కదా? చాలా హ్యాపీ బాబాయ్. నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలియక ముందే మన పెళ్ళి అయిపోతుంది. నువ్వు బ్యాడ్ను నాకు ఇష్టం లేదు, చాలా ఇబ్బంది పెట్టాను కదా, సారీ. ఇక్కడి నుంచి ఆ ఇబ్బంది ఏముండదు. ఇద్దరు చాలా బాగున్నారు కదా. మనకంటేనా? ఎరా బబ్లు, నువ్వు కూడా ఏమైనా తగులుకోపోయావా? బట్ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది బాబాయ్. ఓ, విన్నావా? దీనికి ఇది కరెక్ట్ టైం కాదే రేఖ, ఏం చేస్తుందో ఏమో. శైలు, మన లక్కీ గడికి మ్యారేజ్ ఫిక్స్ అయిందే. అదేనే మన లేట్ లక్ష్మణ్ గడు. వాడిప్పుడు లేట్ కాదులేవే, అన్ని విషయాల్లోనూ మనకన్నా ఫాస్ట్గానే ఉన్నాడు. ఏమైంది, అలా మాట్లాడుతున్నావు? పొని కలవడానికి రానా? సరే అయితే ఈవినింగ్ కలవడానికి వస్తానే, బాయ్. ఏమైందంట? ఏముంది మామ, అమ్మాయిల మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవడికి తెలుసు. ఇప్పుడు మూడు బాగాలేదన్నదా, సాయంత్రం వెళ్ళి కలుస్తానా, ఏ సినిమానో శికారనో అంటది. మనం వద్దన్నాం అనుకో, ముఖం మార్చేస్తుంది. మూడు సింగ్స్ వాళ్ళకి, తడిసి మోబుడయ్యేదో మనకి. చా, నువ్వు మారు. అమ్మాయిలతో కష్టం రా బాబు. వెళ్దామా? ఓకే. ఏంట్రా అలా ఉన్నావు? నేను ఎలా ఉంటా నీకెందుకు, అయినా నేను ఇప్పుడు వర్క్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. అబ్బో, ఇది ఎప్పటి నుండి రోయ్? నా బైక్ తీసుకొని నన్ను వదిలేసి మీ ఫియాన్సీని పికప్ చేసుకోవడానికి వెళ్ళావు కదా, అప్పటి నుంచి. సర్లేరా, ఈ మంత్కి వెళ్ళగొని బైక్ తీసుకుంటున్నాను, అప్పుడు నీ బైక్ నీకు ఇచ్చేస్తాలే. అంతేలేరా, ఎన్నాళ్ళేమో మన బైక్ రా, మన పెట్రోల్ రా అన్నావు, ఇప్పుడేమో నాది అంటున్నావు. నీకు అలా అర్థమైందా? అలాగే అర్థం చేసుకోవాలి మావా, మచ్చ, ఇవన్నీ పెళ్ళయ్యేంత వరకే. వన్స్ పెళ్ళయ్యాక అరే తరే అంట నీ పిల్లం ఊరుకుంటుందా? ఏ రేఖ? సరే. ఓయ్, ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ మళ్ళీ స్టార్ట్ అయినట్టుందిరా. అరే గ్యాప్ ఎవరారా వీళ్ళు? ఈ మధ్య నా కొడుకులకి గాసిప్ లేని దొరకట్లేదు అనుకుంటా మావా, నీ మీద పడ్డారు. అవును, నాకు గ్రూప్ లింక్ వాట్సాప్ చేసావు కదా, వీళ్ళకి గాసిప్ కంటెంట్ నేను ఇస్తా. వీడేదో టైప్ చేస్తున్నట్టు ఉన్నాడు. మన సుమిత్ర నిన్న సాయంత్రం శంకర్ గడ్ ఫ్లాట్లో ఏం చేస్తుంది? ఇది నిజం కాదు. రాజేష్ కి కార్తికకి మధ్యలో ఏదో ఉందని వాళ్ళ అపార్ట్మెంట్ లో అనుకుంటున్నారంట, నిజమేనా?
గౌతమి చుట్టూ తిరుగుతున్న సుందరికి తను ఆల్రెడీ చక్రితో రిలేషన్ లో ఉన్నట్టు తెలుసా? గౌతమి, ఇది నిజమేనా? అలాంటిది ఏం లేదురా. అయితే మాత్రం నీ ప్రాబ్లం ఏంట్రా? లాస్ట్ మంత్ వేసిన అరకు ట్రిప్ లో మిగిలిన డబ్బులు వరుణ్ గారి సైడ్ చేశాడా? వాడు కావాలని ఏర్పిస్తున్నారా? ఎవరు నమ్మకండి. మేనేజర్ దగ్గర సువర్ణ ఇంప్రెషన్ కొట్టడానికి టీం చేత్తో ఓటీ చేస్తున్న టీం లీడర్ పక్కనోడి కాంటాక్ట్స్ కొట్టేసి మార్కెటింగ్ చేసుకుంటున్న మధుసూదన్ ఆఫీస్లో అందరూ ఎదవలే అని ప్రకటించిన మేనేజర్ Hey, what is this? మర్యాద గొడవ పండి. శాలరీలు పెంచుకోని ఆర్డర్లు మాత్రం ఇస్తాం. పోయి పని తీసుకో. ఏంద్రా, ఎంత మాట అన్నావు? అది కాల్ ద పోలీస్. ఏంటి మావ, 10 నిమిషాల్లో ఆఫీస్ మొత్తం అల్లకల్లోలం చేస్తావు? అది మన ఇండియాలో గాసిప్కున్న పవర్. మరి దాపడం ఎలా? ఇలా. అసలు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలియకుండా ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే మీరు గాసిప్కి ఎంతలా అలవాటు పడ్డారో ఆలోచించండి. ఒక గాసిప్ మిమ్మల్ని కొంచెంసేపు ఎంటర్టైన్ చేయొచ్చేమో, కానీ అది ఎవరికి సంబంధించిందో వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. లేనిపోయిన చెత్త విషయాలతో ఒకరినొకరు బాధ పెట్టుకొని అందులో సంతోషాన్ని వెతుక్కోవడం కరెక్ట్ కాదు. బై ద వే, ఐమ్ సారీ, నేను చెప్పినవన్నీ అబద్ధాలే. కానీ ఇలాంటి అబద్ధాలే మిమ్మల్ని ఆనందించేలా చేస్తాయంటే ఈసారి ఇంకా దారుణమైన అబద్ధాలు సాక్ష్యాలతో సహా పెడతాను. ఇంక మీ ఇష్టం. ఒసే కీర్తి, నా గురించి అందరు తప్పుగా మాట్లాడుతున్నారే, అందరికీ చుక్కలు చూపించాడే. నేనంటే ఎంత ఇష్టమో తెలుసా వాడికి? వాడి ఇష్టమేమో కానీ నువ్వు ఇంక నిజం చెప్పకపోతే మాత్రం చాలా కష్టమైపోయిద్దే రేఖా. సరే సరే, చెప్పేస్తా చెప్పేస్తా చెప్పేస్తానే, పక్కా చెప్పేస్తా. రే మామా, ఇంకా నువ్వు నేనే మిగిలినారు ఆ గ్రూప్లో. ఓ పని చేయి, గ్రూప్ నేమ్ మార్చి మళ్ళీ అందరినీ యాడ్ చేయి. అవును, గ్రూప్ నేమ్ ఏమని పెడదాం? లక్ష్మణ్ వెట్స్ రేఖా. నువ్వు సూపర్ రామయ్య. కంగ్రాట్స్, పెళ్ళి ఫిక్స్ అయిందంటగా. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు కూడా రండి. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. అమ్మ, బబ్లూ గారు మనకి బైక్ ఇచ్చి వాడు బస్సులో వెళ్తున్నాడు. నేను బైక్ తీసుకోవాలి. లక్కీ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఎక్కడో ఒక చోట ఆపుతావా? ఆపాలా? సరే, అక్కడ ఆపుతాను. చెప్పు, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు కానీ. మరి ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా? లేదు లక్కీ. ఆఫీస్లో ఎవరితో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అబ్బా లేదు లక్కీ, చెప్పేది విను. సారీ సారీ, చెప్పు. చెప్తే నన్ను ఏమనుకుంటావో నాకు అర్థం కావట్లేదు. నేనేమనుకుంటాను రేఖా, ఇదే ప్లేస్లో నువ్వు ప్రెగ్నెంట్ అని ఎంత బాగా చెప్పావు. నేనే ఏదేదో ఆలోచించి నేను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి కదా. నువ్వేం చెప్పినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నీకు అబద్ధం చెప్పాను లక్కీ. అబద్ధమా? ఏంటది? ఒక్క నిమిషం. చెప్పరా, అంతా రెడీయా? సరే సరే, నీ అబద్ధం గురించి మళ్ళీ చెప్దు కానీ నీకు సర్ప్రైజ్ ఉంది, రా. ఫస్ట్ నేను చెప్పేది విను. ఏముండదులే రేఖా, మళ్ళీ మాట్లాడుకోవచ్చులే, రా. సర్ప్రైజ్. వెల్కమ్. కుడికాలు ముందు పెట్టురా అమ్మా. రేఖా, లోపలికి రా, అక్కడ నిలబడి ఉండిపోయావే. ఇది మీ హౌసే రేఖా, లోపలికి రా. షాక్ అయ్యావా? నువ్వెప్పుడు చెప్తూ ఉంటావుగా మనం ఎప్పుడు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోలేదని. ఏదో నిన్ను ఇంప్రెస్ చేద్దామని ఇలా ప్లాన్ చేశాను. మనకున్న ఎమర్జెన్సీలో మన ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకోలేదు. ఆ ఒకటి ఎందుకు వదలడం అని
ఇలా చేయాల్సి వచ్చింది. అయినా నువ్వు చెప్పింది నిజమే రేఖ. మనం ఆల్రెడీ మన ప్రేమని సృష్టించుకున్నాం, కానీ ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి. ఐ లవ్ యూ సో మచ్. నేను ప్రెగ్నెంట్ కాదు లక్కీ, ఇక్కడ పాప లేదు బాబు లేదు. ఆ దిక్కుమాలిన డాక్టర్ వల్ల రిపోర్ట్స్ మార్చొచ్చాయి. ఇందులో నా తప్పేం లేదు లక్కీ. నువ్వు డైరెక్ట్గా ఆ రోజు ఇంటికి వచ్చేసి నువ్వు నేను మన బిడ్డ అనేసరికి నాకు కంగారేసింది. ఐఎమ్ సారీ లక్కీ, ఐఎమ్ రియలీ సారీ లక్కీ, ఐఎమ్ రియలీ సారీ. రే మా, ఏమైందిరా? ఏమైందంట్రా? మనం మళ్ళీ బకరాలయ్యాం. సారీ, నువ్వు కాదు నేను బకర్ ఆఫ్ ది ఇయర్ అంతేగా. మొన్న ప్రెగ్నెన్సీ కిట్లో నెగిటివ్ వచ్చిందని చెప్పిందిరా, తర్వాతేమో రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చిందని చెప్పింది, ఇప్పుడేమో రిపోర్ట్సే మారిపోయని చెప్తుంది. ఏది నమ్మాలరా? నన్ను నమ్ము లక్కీ. ఇప్పుడు దాకా చేసింది అదే కదా, ఏం చేసావు? ఇప్పుడు కూడా అదే చేయి లక్కీ, అది చెప్పింది నిజం. రూచేయమంటావా? హలో, ఇక్కడ కావాల్సింది ఎవిడెన్స్లు కాదు, నమ్మకం. నాకు తన మీద నమ్మకం పోయింది. నా తప్పేం లేదు లక్కీ. అయ్యో, నీ తప్పేం లేదు రేఖ, నాది తప్పు. నిన్ను నమ్మాను కదా, నాది తప్పు. తను చెప్పింది ఒకసారి నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు కదమ్మా. ఏం అర్థం చేసుకోవాలరా? అయినా ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదురా, ఏం చేయాలి చెప్పు. నీ ఇష్టం లక్కీ, నువ్వు ఏది చెప్పినా నాకు ఓకే. ఏం చెప్పినా ఓకేనా? బాగా ఆలోచించుకో, మళ్ళీ చెప్తున్నాను. ఏం చెప్పినా ఓకేనా? నువ్వు ఏది చెప్పినా చేస్తాను. పక్కానా? పక్కా. సరే అయితే, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి పక్క పాజిటివ్ రావాలి, ఓకేనా? ఇంక చాలు రే ఈ ప్రాంక్లు, అవి నాతో కాదు. ఏమన్నా యాక్ట్ చేసావు లక్కీ, నాకే భయం వేసింది. పాప ఇంకాసేపు ఉంటే గుంట పగిలి ఎట్ చేసేది. మరి మనతో మామూలుగా ఉండదు. ఏ రేఖ, భయపడ్డావా? యాక్చువల్లీ నువ్వు ప్రెగ్నెంట్ కాదని నాకు ముందే తెలుసు. రేయ్, నీ గర్ల్ఫ్రెండ్ పేరేంట్రా? శైలు. శైలు వాళ్ళు నేను కలిసి మొత్తానికి అలా రిపోర్ట్స్ మార్చేసి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావు అనమాట. అలా కాదురా, నాకేదోలా ఉంది. ఒక పేరులో కక్షం మారినందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఇప్పటి వరకు తెలియదు తెలుసా? ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? రేఖ. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అమ్మాయి తీసుకొచ్చింది. రేఖ కీర్తియా? ఐమ్ సారీ, ఇదంతా నా వల్లే జరిగింది. రేఖదేం తప్పలేదు. మరి విషయం రేఖ ఎందుకు చెప్పలేదు? అంటే ఒకే విషయాన్ని మార్చి మార్చి చెప్పాలంటే ఎవరికైనా భయం వేసింది కదా లక్కీ. భయం వేసినా సరే రేఖ అనే విషయం నాకు చెప్పాలి, తనే నాకు చెప్పాలి, చెప్పేలా చేస్తా. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. మన ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే చుట్టుపక్కల ఎక్కడా లేరు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఏంటేం సౌండ్ లేదు, నాతో మాట్లాడవా? నిజంగా మాట్లాడవా? మాట్లాడొచ్చు కదా, ఇంకెన్ని రోజులు కోపంగా ఉంటావు? చూడు, నువ్వు నాతో నిజం చెప్పేలా చేయాలనిపించింది, చేశాను. నువ్వు నిజం చెప్పేసావు, నేను క్షమించేశాను, అంతే. ఎప్పుడు పేరెంట్స్ అయిపోయాం లేక, మన ప్రేమే మన ఫస్ట్ కిట్. సో ఇంత రొమాంటిక్ ప్లేస్లో నిన్ను ఒకటి అడగొచ్చా? ఒక ముద్దు? ఛాన్సే లేదు, అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకో. నువ్వు నన్ను ఏడిపించావు కదా, ఇదే నీకు పనిష్మెంట్. అదే అవన్నీ
నాకు నచ్చినప్పుడే. హాలిడే అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అమ్మయ్యా, అంతా సెట్ అయిపోయింది, తొందరగా పెళ్లి చేసుకుంటే చాలు. హలో లక్ష్మణ్, నా పేరు రామ్, రామకృష్ణ, అందరూ ఆర్కే అని పిలుస్తుంటారు. రామ్ తన వైఫ్ తను అలాగే పిలుస్తుంటది. ఏం జరుగుతుంది అసలు? ఏం లేదు, నువ్వు భయపడకు, టెన్షన్ పడకు. నీకు ఒక అడ్వైజ్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడే ఒక మాట అన్నావు కదా తొందరగా పెళ్లి చేసుకోవాలని. తొందర గురించి నీకు నాకన్నా బాగా ఎవ్వరూ చెప్పలేరు. కావాలంటే వాళ్ళని అడుగు. నేను తొందరపడి తీసుకునే డిసిషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను లక్ష్మణ్. అలాంటిది నువ్వు ఒకటేసారి తొందరపడ్డావు చూడు, దాని కాన్సిక్వెన్సెస్కే లైఫ్ అప్ అండ్ డౌన్ అయిపోయింది. నా మాట విని అప్పుడే పెళ్లి గురించి ఆలోచించుకో. అంటే మరి రేఖ అంటే ఇంటే ఏం లేదు, ప్రేమించు, కానీ పెళ్ళికి కొంచెం టైం తీసుకో. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. రేఖ నీకు విషయం చెప్పాలి. చెప్పులక్కి. అది మన పెళ్ళికి ఏం తొందరలేదు కదా. నేను అదే అడుగుదాం అనుకున్నా. అవునా, అసలే ఒకసారి తొందరపడి ఇంత దాకా తెచ్చుకున్నాం కదా. నేను ఇదే చెప్దాం అనుకున్నా. ఓ, నిన్ను ఒకప్పుడు అందరు లేట్ లక్ష్మణ్ అనేవాళ్ళంట కదా, నువ్వు అలానే ఉండు. అదే నీలానే ఉండు. మరి పనులన్నీ చాలా లేట్గా అవుతాయి. అదే కావాలి నాకు కూడా. చాలా లేట్గా అవుతాయి. భయ్యా ఒక సేఫ్టీ ఇవ్వా, స్ట్రాబెర్రీ. అన్నా ఒక విక్స్ ఇవ్వన్నా. అరే రామ్, ఆర్కే గారి మధ్య చాలా మారిపోయాడు కదరా. గాయాలు మనుషులు మార్చేస్తే విన్నానే కానీ ఆర్కే గారిని చూస్తే అర్థమవుతుందిరా. కానీ సత్యకి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా. ఎవరు మాత్రం ఏమనుకుంటారు చెప్పరా. అయినా ఒక సత్య ఎలా ఉందో. Thank you.